ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో స్వచ్ఛందంగా ప్రజలు లాక్డౌన్ కు సహకరిస్తుంటే ఈ సమయంలో సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన కార్పొరేట్ సంస్థలు అంటిముట్టనట్టుగా వ్యవహరించి విధులు నిర్వహిస్తున్నాయి. సెయింట్ లిమిటెడ్ కంపెనీపై 24వ తేదీన 19 న్యూస్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై సీరియస్ అయిన జిల్లా అధికారులు 19 న్యూస్ ఫిర్యాదుపై స్పందించి సెయింట్ లిమిటెడ్ కంపెనీని ముయించివేయడం జరిగింది. ఈ విషయంపై మా రిపోర్టర్ సాగర్ జిల్లా కరోనా కంట్రోల్ రూమ్ నుండి మరింత సమాచారం అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో సెయింట్ లిమిటెడ్ కంపెనీపై 19 న్యూస్ ఇచ్చిన ఫిర్యాదును కలెక్టర్ పరిగణలోకి తీసుకుని సెయింట్ సాఫ్ట్వేర్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకున్నారు. 2 రోజుల క్రితం సెయింట్ కంపెనీ వారు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుమారు 300 మంది ఉద్యోగులతో నిరాటంకంగా విధులు నిర్వహిస్తున్నారని 19 న్యూస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారం చేసుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో సెయింట్ సాఫ్ట్వేర్ కంపెనీ మూసివేయడం జరిగిందని జిల్లా పరిశ్రమల డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ సుందర్ కుమార్ అధికారికంగా జిల్లా కలెక్టరేట్ లో తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం కలెక్టరేట్ లో మనం ఉన్నాము. 19 న్యూస్ పర్యవేక్షణలో 1-2 రోజుల క్రితం సెయింట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వారు ప్రభుత్వం ఎంత ఉత్తర్వులు జారీ చేసినా మూర్ఖంగా వాళ్ళు 200 మంది 300 మంది పైచిలుకుతో అక్కడ లోపల పనిచేసే మైన మనం చూసాము. ఆ రోజు అక్కడికి వెళ్ళి 19 న్యూస్ వాళ్ళతో వాగ్వాదం దిగి ప్రజల కోసం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రయత్నం చేసింది. అందులో భాగంగా 19 న్యూస్ నేరుగా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్విన తర్వాత కంట్రోల్ రూమ్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు కూడా కట్టుదిట్టమైన కట్టుదని చర్యలు తీసుకున్నారు. మనతో పాటు ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఉన్నారు. ఇవి వారే స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని క్లోజ్ చేయించి ఆర్డర్స్ చూపించి చేసిన కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, మొన్న మేము ఇచ్చిన కంప్లైంట్ పైన మీరు ఏ రకంగా స్పందించారు? అసలు ఏం జరిగింది? అసలు మీ ఇండస్ట్రీలో మీ డిజిగ్నేటెడ్ మొత్తం అని నేను చెప్పండి సార్. మీరు ఇచ్చిన కంప్లైంట్ వెంటనే 19 న్యూస్ ఇచ్చిన కంప్లైంట్ వెంటనే కలెక్టర్ గారికి తీసుకుని వెళ్ళి చూపించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి క్లోజ్ డౌన్ చేయమని చెప్పారు. అది ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉండడంతో వెంటనే జోనల్ మేనేజర్ ఏపీఐఏసీ గారికి ఫార్వర్డ్ చేసి వారి సిబ్బంది చేత మేము ఆ ఫ్యాక్టరీని వాళ్ళు చేస్తున్న అసైన్మెంట్స్ని మొత్తం క్లోజ్ డౌన్ చేయమని వాళ్ళకి ఓవర్ ఫోన్ మెసేజెస్ ద్వారా చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు క్లోజ్ డౌన్ చేయడం కూడా జరిగింది. ఆ ఫొటోస్ అవి మీకు పెట్టడం జరిగింది. సో ఈ యాక్షన్ ఇమీడియట్లీ యాక్షన్ జరగడం మాత్రం చక్కగా ఈ స్పందించి ఈ కంప్లైంట్ హాల్లో దీనివల్ల జరగడం జరిగిందని మీకు తెలియజేయడం చేస్తుంది. సార్, 19 న్యూస్ ఈ ప్రయత్నం చేసింది కదా, 19 న్యూస్ మీరు ఎలా ఇచ్చేస్తుంది అంటే ఇది మీరు చేసిన కార్యం ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది అనుకుంటున్నారు? దీనివల్ల మనుషులకు ఉపయోగం ఉందా లేదా? 100% ఉపయోగం ఉంది. దీనివల్ల మన ప్రభుత్వం చేస్తున్న ప్రతి విధమైన ఎఫెక్ట్లోనూ మీ సహకారం చాలా ఉందని మిమ్మల్ని నేను కంగ్రాట్యులేట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చేసినప్పుడు అటు నుంచి ఏమంటే మేము వెళ్ళినప్పుడు చాలా ధీటుగా చాలా ఘోరంగా మమ్మల్ని కించపరిచేలాగా వాళ్ళు మేము ముయ్యము మా హైదరాబాద్ స్టాప్ చెప్తున్నారు. మీకు అటువంటి పరిస్థితి ఎదురైందా? అంటే అక్కడ పంపించింది యాక్చువల్గా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో, అది ఏపీఐఏసీ ఎస్టేట్లో ఉంది. ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ గారి సిబ్బందిని పంపించి వారికి ఉన్న మన ప్రస్తుత వివరాలు వారికి తెలియజేయడం, వారు వెంటనే స్పందించి మీ ఎఫెక్ట్ కూడా దానికి 100% ఉందనే నేను 19 న్యూస్ ఎఫెక్ట్ అంటే మీ ఎఫెక్ట్ అంటే మీన్ దానివల్ల వెంటనే వాళ్ళు క్లోజ్ డౌన్ చేయడం జరిగింది. అండ్ సార్, ఇటువంటి కంపెనీస్ ఇంకేమైనా ఉన్నాయా, రన్ అవుతుంది, ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా? ఇదే ఫస్ట్ కంప్లైంట్. ఫస్ట్ కంప్లైంట్ 19 న్యూసే తీసుకొచ్చింది. ఇక ఎటువంటివి ఎక్కడ రన్ అవ్వటం లేదు. వాళ్ళు రన్ చేసుకోవాలంటే ఇది మన ఈ డిస్ట్రిక్ట్ ఆపరేషన్ సెంటర్కి వస్తున్నారు. వచ్చి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇమ్మని కొన్ని 24 యూనిట్స్కి అవుట్ రేట్గా పర్మిషన్స్ ఇమ్మని వచ్చింది. అంటే సార్, మాకేమన్నా ఫొటోస్ ఏమైనా చూపించే ప్రయత్నం చేయగలరా? మీ వాట్సాప్లో ఫొటోస్ చూపించే ప్రయత్నం చేయగలరా సార్? ప్లీజ్ చూపించండి సార్. అంటే ఆ రోజు ఇక్కడ మీరు క్లోజ్ చేసినప్పుడు ఎటువంటి ఫొటోస్ మీరు తీశారు? మీకు ఉంటుంది కదా, మీ యొక్క టీం పంపిస్తుంది కదా, ఆ ఫొటోస్ 19 న్యూస్ ప్రేక్షకులకి ప్రజలందరికీ ఒకసారి అంటే మీరు తీసుకున్న చర్య తెలియదు కాబట్టి చెప్పండి సార్. ఇది ఇప్పుడు మా సిబ్బంది అంటే ఏపీఐఏసీ సిబ్బంది వెళ్ళి వాళ్ళని క్లోజ్ డౌన్ చేసిన ఇది ఒక ఫొటో అండి. ఇది
ఈ ఫోటో తర్వాత ఇంకా వేరే లోపల ఖాళీగా ఉన్న ఫొటోస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మేము క్లోజ్ డౌన్ చేసాము, మా పరిధిలో చేస్తాము. ఆయన ఫొటోస్ కూడా చూపిస్తున్నారు. అక్కడ చూసినట్లయితే వారే చెప్తారు అసలు ఏం జరిగింది సార్, ఇది ఎక్కడ ఫొటోస్ సార్? ఇది ఆ యూనిట్, ఏదైతే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఇండస్ట్రీ ఉన్నదో ఆ యూనిట్ వాళ్ళు ఫొటోస్ అన్నీ క్లోజ్ డౌన్ చేసిన తర్వాత అక్కడ తీసిన ఫొటోస్ మీకు ఇందాక వేరే సెల్లో చూపించింది. అది యూనిట్ మొత్తం అవుట్డోర్, ఇది ఇది ఇండోర్. సార్ మీ పేరు మీరు ఏంటి అనేది ప్రజల కోసం చెప్పండి. నా పేరు డి డేవిడ్ సుందర్ కుమార్. నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ని. ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ డిస్ట్రిక్ట్ ఆపరేషన్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఉన్నాను. సార్ చెప్పండి, మీ ఎలా ఉంది, ఏ రకంగా మీరు ఈ కోవిడ్-19 ఎలాగా ఎదుర్కోబోతున్నారు మీ నుంచి? ఇండస్ట్రీస్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అంతా ఈ కంట్రోల్ రూమ్కి అప్రోచ్ అయ్యి పర్మిషన్ కోసం అని చెప్పేసి ఈరోజు 10 ప్రతిపాదనలు అయ్యి వచ్చాయి. వాళ్ళకి కేస్ టు కేస్ కలెక్టర్ గారు చూసి పర్మిషన్ ఇవ్వాలా లేదా అని దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ నేరుగా 19 కంప్లైంట్ తీసుకొని వెళ్ళి ముగించడం జరిగింది. వారు కూడా స్పష్టంగా చెప్పారు, అరగంటలో 10 నిమిషాలు మీకు రెస్పాండ్ అవుతాం అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా ఫొటోస్ క్లోజ్ చేసిన ఫొటోస్ కూడా మనం చూడడం జరిగింది. ఇలా చాలా కంప్లైంట్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 19 ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పట్టుకొచ్చి ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మరోసారి 19 స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ కలెక్టరేట్లో మనం అన్ని ఈ కంట్రోల్ రూమ్లో కూడా ప్రతి ఒక్క కంప్లైంట్ ఈ 19 ఎవరన్నా సరే ఏమైనా ఇబ్బంది 19కి అప్రోచ్ అయితే ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే సంస్థగా మేము ఉంటాము. అందులో దేర్ ఇస్ నో సెకండ్ అప్పీల్ అండ్ సెకండ్ క్వశ్చన్ అని చెప్పి 19 చెప్పే ప్రయత్నం చేస్తుంది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 కాకినాడ కలెక్టరేట్.